యాత్రాపరంగా అమర్నాథ్కు వెళ్ళారు. మేము అక్కడనే డిసైడ్ చేసుకున్నాం మనం ఏమైనా పరిష్కారం చేయగలుగుతామా అని. అంటే అందరం కలిసి సిద్ధిపేట పోయిన తర్వాత ఆలోచన చేద్దామని అనుకున్నాము. అమర్నాథ్ దేవాలయ యాత్రకు వచ్చే భక్తుల కోసం చాలా సౌకర్యాలను కల్పించింది. సిద్ధిపేట ప్రాంతంలో దాతలకు కరువు లేదు. అన్నదానం అంటే విరివిగా వచ్చి విపరీతమైన విరాళాలు ఇస్తారు. ఎక్కడో అక్కడ మాకు పుణ్యం దొరకాలనే ఆలోచనతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చాలా గొప్ప హృదయులు, సహృదయులు, మంచివారు. అద్భుతంగా వేల కోట్లతో జరుగుతున్న కార్యక్రమంలో మన దక్షిణాది నుంచి ఏకైక లంగర్ మనకే అవకాశం రావడం ఏంది? ఇది నమ్మశక్యం కాలే. అప్పుడు మనం విశ్వ హిందూ పరిషత్ వారికి ఏం చెప్పినామంటే, అయ్యా మీరు కరెక్టే, మీరు మాకు ఇస్తున్నారు అవకాశం అంటే మీరు జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న మిలిటెంట్ల దాడులే అనుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా సంస్థ నిలబడి వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ఇప్పుడు అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యుల సమక్షంలో ఉన్నాం. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి 13 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది. అమర్నాథ్ యాత్ర అనేది అతి క్లిష్టమైనది, అత్యంత కఠినమైనది. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే పహల్గాం, బాల్తాల్ మార్గాలు రెండే మార్గాలు ఉన్నాయి. ఆ రెండు మార్గాల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా మనం నేరుగా వాహనాలు అక్కడికాక వెళ్ళవు. అయితే హెలికాప్టర్ ద్వారా లేదా డోలీల ద్వారా, గుర్రాల ద్వారా, కాలినడక ద్వారా 4 పద్ధతులలోనే వెళ్లాల్సి ఉంటుంది. హెలికాప్టర్ దాకా వెళ్ళినా కూడా మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్లు మంచు ప్రాంతంలో నడవాల్సి ఉంటుంది. మంచులింగం దాకా వెళ్ళడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఎత్తైన ప్రాంతము, మంచు ప్రాంతం కావడం వల్ల శ్వాస సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. సాధారణంగా వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు లేదా శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అక్కడికి వెళ్ళడం కొంత ఇబ్బందికరమే. అలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్రకు వెళ్తుంటారు. అమర్నాథ్ మంచులింగ దర్శనం అనేది అతి భాగ్యంగా భావిస్తుంటారు. అమర్నాథ్ యాత్ర చేయడమే జీవితంలో ఒక పరమార్థంగా భావిస్తున్న తరుణంలో 13 సంవత్సరాల క్రితం అమర్నాథ్లో యాత్రికులు వెళ్ళే వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయనేది అంతకుముందు మనకు దక్షిణవాది వంటకాలు కానీ దక్షిణాది భోజనాలు కానీ లభించేటివి కాదు 13 సంవత్సరాల క్రితం. ఏమైనా ఉత్తరాది ప్రాంతానికి సంబంధించిన వారే లంగర్స్ ఏర్పాటు చేసుకొని వారు తమ భోజనాలు తమ అలవాట్ల ప్రకారం అందించేవారు. అలాంటి ప్రాంతానికి 13 ఏళ్ల క్రితం సిద్దిపేటకు చెందిన కొంతమంది యాత్రాపరంగా అమర్నాథ్కు వెళ్ళారు. అమర్నాథ్కు వెళ్ళి అక్కడ ఉన్న ఇబ్బందులు గమనించి ఏం చేద్దాం, దీనికి మనం పరిష్కార మార్గం ఏదైనా చేయగలుగుతామా, పరిష్కార మార్గం చేయగలిగినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, అక్కడ ఉండే పరిస్థితులను తట్టుకోగలుగుతామా, ఇత్యాది అంశాలను పరిగణనలోకి తీసుకొని అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని ఏర్పాటు చేశారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటు వల్ల ఇప్పుడు ప్రతి సంవత్సరం సుమారు 40 రోజుల పాటు 30 నుంచి 40 రోజుల పైగా అందరికీ మంచి ఆహారం అందించగలుగుతున్నారు. మంచి టిఫిన్లు, భోజనాలు, దక్షిణాది వంటకాలు అందించగలిగే పరిస్థితి ఏర్పడ్డది. దక్షిణాది వంటకాలు అందిస్తున్న తరుణంలో ఈ లంగర్ వద్దనే అత్యధిక మంది గుమికూడడం కూడా జరుగుతున్నది. ఇత్యాది అంశాలను దృష్టిలో ఉంచుకొని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులతో మనం ముఖాముఖిగా కలుసుకుందాం. ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ప్రస్తుతం అధ్యక్షులుగా కొత్తివాడ లక్ష్మణ్ గారు, గౌరవాధ్యక్షులుగా ఉప్పల భూపతి గారు, కార్యదర్శిగా నేతి కైలాసం గారు, మీడియా ఇన్ఛార్జిగా గ్యాదరి పరమేశ్వర్ గారు, పిఆర్ఓగా రమేష్ గారు, గౌరవ సభ్యులైన శ్రీకాంత్, గంప శ్రీనివాస్, గంధే ఈశ్వర్ చరణ్ గారు మన ముందున్నారు. వారు తమ యాత్రా అనుభవాలను మొదలుకొని
ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరిస్తారు. ఒక అమర్నాథ్ అన్నదాన సేవా సమితికే అక్కడికి ఈ ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా తమ సేవలను విస్తరించడం క్రమంలో సుమారు 10 ఏళ్ల నుంచి మట్టి వినాయకులను అందజేస్తున్నారు ఉచితంగా సిద్దిపేటలో. అంతేకాకుండా దసరా సందర్భంగా నర్సాపూర్ హనుమాన్ దేవాలయం సమీపంలో భక్తుల కోసం ఉచిత పలహారాలు ఇస్తున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా సుమారు 12 రోజుల పాటు అక్కడికి వచ్చే భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. ఇటీవల పేరుగాంచిన అయోధ్య, అత్యధిక భక్తులను సమకూర్చుకున్న అయోధ్య, అయోధ్య అంటేనే రాముడు, రామాలయం, బాలరామాలయం, అలాంటి చోట బాలరామాలయ విగ్రహావిష్కరణ సందర్భంగా సుమారు 46 రోజుల పాటు ఉచిత భోజన వసతి, అంటే టిఫిన్లు, భోజనము, పలహారాలు, స్వీట్లు ఇత్యాది అన్ని అంశాలు, అన్ని పదార్థాలు ఉచితంగా అందించిన ఘనత అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కుతుంది. అమర్నాథ్ సేవా సమితి ఏర్పాటుకు గల కారణాలను గౌరవాధ్యక్షులు ఉప్పల భూపతి గారు వివరిస్తారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి గౌరవాధ్యక్షుని ఉప్పల భూపతి. మేము 2010లో సుమారు 45 జంటలు యాత్రకని పోయాము. అక్కడ మాకు భారీ వర్షాలతోని 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడి బాగా ఇబ్బంది అయింది. 5వ నాడు దర్శనమైంది. అయిన తర్వాత మేము అక్కడనే డిసైడ్ చేసుకున్నాం, మనం ఏమైనా పరిష్కారం చేయగలుగుతామా అంటే అందరం కలిసి సిద్దిపేట పోయిన తర్వాత ఆలోచన చేద్దామని అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ గురించి, 2011 గురించి ఆలోచన చేసినాము. చేసిందంటే 30 మంది సభ్యులతోని ఒక ట్రస్ట్, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పరచుకొని బృందాలుగా ప్రతి బ్యాచ్కు 7, 8, 10 మంది అట్లా 3 బ్యాచ్లు పోగు సుమారు 30 నుంచి 40 రోజుల వరకు మేము ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ఇలా కంటిన్యూగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. మా సేవాభావం చూసి 30 నుండి ఈరోజు 186 మంది సభ్యులుగా చేరినారు. దాంతో మేము ఇంకా వేరే కార్యక్రమాలు మట్టి గణపతుల పంపిణీ కానీ, దసరా ప్రసాదం కానీ, గోదావరి పుష్కరాలు కానీ, మళ్ళంటే అయోధ్యలో 46 రోజులు అన్నదానం కూడా మేము చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇటీవలి కాలంలో అమర్నాథ్కు బాల్తాల్లో లంగర్ ఏర్పాటు చేశారు. అక్కడి లంగర్ అనుభవాలను ప్రధాన కార్యదర్శి నేతి కైలాసం గారు వివరిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జయ బోలు శంకర భగవానికి జయ. భక్త మహాశైలందరికీ మరియు అంజయ బృందం గారికి కూడా ప్రణామాలు తెలియజేస్తూ, పరమ పవిత్రమైన అమర్నాథ్ యాత్రలో అన్నప్రసాద వితరణకు సిద్దిపేట నుంచి మరియు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా సభ్యులు ఏర్పడడం జరిగింది. సుమారు 30 మందితో ఏర్పాటు చేసిన సంస్థ 186 మంది దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులతో వెలుగొందుతుంది. దీంట్లో ఉండడం, దీంట్లో సేవ దొరకడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. సుమారుగా 2013 నుంచి ప్రతి సంవత్సరం మెంబర్గా ఉండడే కాకుండా నేను సేవకు కూడా వెళ్ళడం జరుగుతుంది. మనం అక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది, భగవంతుడి ఇచ్చిన మహద్భాగ్యం ఇది, జన్మలో మళ్ళీ అవకాశం వస్తుందో లేదో కానీ ఈ సంవత్సరం అవకాశం ఇచ్చిన భగవంత ఇది, నేను ధన్యుణ్ణి, నేను ధన్యజీవుణ్ణని స్వామికి ప్రణామ దర్శనం చేసుకొని ప్రణామాలు చేసి మనఃపూర్వకంగా వచ్చిన భక్తులకు మన దక్షిణ భారతదేశ భోజనాలు అక్కడ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి యాత్రికుడు అమర్నాథ్ యాత్రకు బయలుదేరే ముందు అక్కడికి చేరే వరకే, బాల్తాల్ బేస్ క్యాంప్ ఏరుకునే వరకు సుమారు 6-7 రోజులు అవుతుంది యాత్ర. అక్కడి వరకు మన వారు దక్షిణ భారతదేశం భోజనాలు బంద్ చేసి కూడా 4-5 రోజులు అవుతుంది. కాబట్టి నార్త్ ఇండియా భోజనం ఒకరోజు ఒక పూట మనం విందుగా తింటే బాగుంటుందిలే కానీ ప్రతిరోజు భోజనంగా దాన్ని ఆరగించలేము. కాబట్టి మన భోజనాన్ని చూసి వాళ్ళు మనఃపూర్వకంగా మనల్ని ఎంతో ఆశీర్వదించి వెళ్ళడం జరుగుతుంది. సంవత్సరం ఎదురైన అనుభవాలు చెప్పండి. మనకు ఈ సంవత్సరం మేము గత
యాత్ర ప్రారంభం 29 ప్రారంభం అవుతే మేము 26 తారీఖు నాడు వెళ్ళడం జరిగింది. జూలై 26 తారీఖున మేము అక్కడ ఎయిర్పోర్ట్ జూన్ 26 తారీఖున మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి మన ఏర్పాట్లన్నీ చేసుకొని 28 తారీఖున మన మొత్తం అరేంజ్మెంట్స్ అనేది చేసి ట్రయల్ భోజనాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే 29 యాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి 28 సాయంత్రమే యాత్రికులంతా ఏరిపోతారు అక్కడికి. వారు వాళ్ళందరికీ మనం ఏంటంటే ఒక దక్షిణాది వచ్చేవారికి మనం ఒక గైడ్గా ఉపయోగపడతాం కాబట్టి అక్కడికి వచ్చినాక వారు ఏ విధంగా యాత్రకు వెళ్ళాలి, మనం ఎట్లా పోతే వాళ్ళ వయస్సు రీత్యా కానీ వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ మేము ఏ విధంగా పోతే బాగుంటుందని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ వచ్చిన వారితో మన వారితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూసుకొని మన భోజనాలు 28 ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే కూడా వినూత్నంగా ఒక్కరోజు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన యాత్ర జరిగింది ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కంటే కూడా వేలాది సంఖ్యలో ఎక్కువ ఈ సంవత్సరం దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి సరిపోయే ఏర్పాట్లు కూడా చాలా చేయడం జరిగింది. రోడ్డు కూడా చాలా విస్తరించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా గుహ దగ్గర ఉండడానికి మనకు ఫెసిలిటీ లేదు కాబట్టి గత 2 సంవత్సరాల ముందు అక్కడ ఇబ్బంది జరిగిన తర్వాత అక్కడ ఎవరిని మనల్ని ఉండనీయట్లేదు కాబట్టి పొద్దున్నే వెళ్ళి మళ్ళీ అందరు రిటర్న్ రావడానికి ఏ విధంగా పోతే బాగుంటుంది, ఎట్లా పోతే బాగుంటుందని మనం అందరం వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని దర్శనానికి పోయి వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకు ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ వచ్చేవారికి అటువంటి ఇబ్బంది జరగకుండా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం సుమారు 26 తారీఖు నాడు ప్రారంభం చేస్తే 31 వరకు 35-36 రోజులు ముప్పూటల భోజనాలు అందించడం జరిగింది. ఉదయం అల్పాహారంలో మనం ఇడ్లీతో పాటుగా ఒక టిఫిన్ అందించడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనంలో స్వీట్తో పాటు కారతో పాటు భోజనాలు దక్షిణాది ఉత్తరాది భోజనాలు కూడా అందించడం జరుగుతుంది. రాత్రి భోజనంలో కూడా మనం ఎందుకంటే అల్పాహారం చేసేవాళ్ళు మన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా దోశ ఇవ్వడం తప్పకుండా ఉంటుంది. అది కాకుండా కొంత టిఫిన్లు భోజనాలు కూడా అందించడం జరుగుతుంది. ఆ భోజనాలను మనం సుమారు 36 రోజులుగా వితరణం చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు మన దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళ మనందరం ఈ సంవత్సరం ఆ విధంగా భోజనాలు అందించడం జరిగింది. దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్నాథ్ అన్నదాన సేవా సమితిగా సంబంధం లేదు కానీ అమర్నాథ్ దేవాలయ యాత్రకు వచ్చే భక్తుల కోసం చాలా సౌకర్యాలను కల్పించింది, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయించింది. గతంలో కొన్ని సందర్భాలలో భద్రతా లోపాల వల్ల కాల్పులు అట్లాంటి సంఘటనలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈసారి మాత్రం చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారని కైలాసం గారు అంటున్నారు. ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య వేలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శనం చేసుకున్నారు. వారి గురించి, వారికి అందించే ఆహారాల గురించి పిఆర్ఓ మీడియా ఇన్ఛార్జ్ గ్యాదరి పరమేశ్వర్ గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం. అమర్నాథ్ అన్నదాన సేవ సమితి ఏర్పాటైన నాటి నుంచి మొదలుకుంటే నేటి వరకు ఉదయం పూట లేవగానే అల్పాహారం, పొద్దున 7 గంటలకు పూజా కార్యక్రమాన్ని గురించుకున్న తర్వాత స్టార్ట్ అయితే మధ్యాహ్నం 11-12 గంటల వరకు కూడా అల్పాహారం వితరణ జరుగుతుంది. అల్పాహారం అయిపోతూనే ఇమీడియట్ అప్పటికప్పుడు మళ్ళీ భోజనాలు సిద్ధం చేసుకొని మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మధ్యాహ్న భోజనాలు దాదాపుగా సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే విపరీతమైన భక్తులు, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. అది ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి మన ఫుడ్ ఎక్కడ దొరకదు, ఒక మన లంగర్లో మాత్రమే దొరుకుతుంది కనుక ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ రాష్ట్రాలందరినీ అక్కడి నుంచి కూడా జనం వచ్చిన వారికి అన్ని దొరుకుతాయి కానీ అన్నం దొరకది. ఆ అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపంగా భావించి మన దగ్గరకు వస్తారు. మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా భోజన వితరణ జరుగుతుంది. తదనంతరం మళ్ళీ అప్పటికప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటే మన వంట వాళ్లకు, మన సప్లయర్స్ కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగానే మళ్ళీ స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వంట వరకు అన్ని చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అక్కడున్న పూజా విధానాన్ని అనుసరించి మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అయిన భోజనాలు రాత్రి దాదాపు 11-12 గంటల వరకు కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే యాత్రకు వెళ్ళిన వారు ఎన్నో అష్ట కష్టాలు వచ్చి వాళ్ళకి ఏమి దొరకని పరిస్థితులలో ఇక్కడ ఖచ్చితంగా వెళ్తే ఈ లంగర్లో భోజనం దొరుకుతుంది, అమర్నాథ్ అన్నదాన సేవ తప్పితే ఖచ్చితంగా మనకు భోజనం పెడుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో ఆ ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా మన లంగర్ వద్దకు వచ్చి వేచి చూస్తుంటారు. ఓ మంచి భోజనం మనకే దొరుకుతుంది, వేడివేడిగా దొరుకుతాయి రామచంద్ర తోటి. రాత్రి 11 గంటల వరకు కూడా నిరంతరంగా కొనసాగే సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవ సమితి ఇంతింతై వడ్డుంతై అన్న విధంగా ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో రకాలుగా ఎంతో మందితోటి వాళ్ళ ఏమో సేవలను, వాళ్ళకు సంబంధించిన ప్రశంసలను పొందడం జరుగుతున్నది.
ఆ విధంగా వచ్చిన ప్రతి వారికి కూడా లంగర్లో లేదు అనే విధంగా భోజనం పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో భోజనం అంతా ముగించుకొని వెళ్ళిపోతున్న సందర్భంలో కూడా మనకున్న పెద్దలు వీళ్ళు పోయినప్పుడు అయ్యో భోజనం అయిపోయిందా, మళ్ళీ మేము ఇప్పుడే వచ్చినాం, నిజంగా మాకు 2 డేస్ నుంచి భోజనం లేదంటే ఆ రాత్రి 11 గంటలకు కూడా మన వంట వాళ్ళను లేపి వంట చేపించి రాత్రి 12 గంటలకు భోజనం పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో వాళ్ళు ఇచ్చే దీవెనలు మీ కడుపు సల్లగుండా, మీరు బాగుండాలి, అమర్నాథ్ అన్నదాన సేవతి బాగా ఉండాలి, మీ అందరికి ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు దీవిస్తున్న దీవెనలను చూస్తుంటే వాళ్ళు కష్టపడ్డ ఇన్ని కష్టాలైనా కూడా ఒక తృణప్రాయంగా తొలిచుకునే విధంగా తెలిసేసుకొని ఈ సేవ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అమర్నాథ్ అన్నదాన సేవ సమితిలో సభ్యులుగా చేరడం, ఈ సేవ చేసినందుకు ఆ దేవుని కరుణాకటాక్షాలు లభిస్తాయనే ఆలోచనతో అందరు సభ్యులు కూడా సేవ చేయడం జరుగుతుంది. అందరికి కావలసిన భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సుమారు 13 సంవత్సరాల క్రితం ఏర్పాటైన 2 ఏళ్ల పాటు కొనసాగిన కరోనా నేపథ్యం, కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ఆ 2 సంవత్సరాల పాటు యాత్రకు ఆటంకం కలిగింది, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. కానీ అక్కడ ఏర్పాటు 13 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు నిరాటంకంగా సేవలు అందించారు. దానికోసం ఎంతమంది వస్తారనే అంచనాతో, ఎంతమంది వంట వాళ్ళని తీసుకెళ్తారు, ఎన్ని ఆహార పదార్థాలు తీసుకెళ్తారు అనేది పరమేశ్వర్ గారు వివరిస్తారు. దాదాపు ఇక్కడ నుంచి 30 నుంచి 35 రోజుల పాటు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ 35-40 రోజుల వరకు సరిపోతే రోజు సుమారుగా 4,000 నుంచి మొదలుకుంటే కొన్ని సందర్భాల్లో 10,000 మంది భోజనం చేయకుండా ఏర్పాటు చేయండి, భోజనానికి రావడం జరిగింది. వీళ్ళందరికీ వసతి ఏర్పాట్లు, తర్వాత దాంతోపాటు వస్తు సామాగ్రి కూడా తీసుకెళ్ళడానికి దాదాపు ఒక 2 పెద్ద లారీలకు సంబంధించిన 2 లారీల సరుకులను సిద్దిపేట నుంచి ఈ ప్రాంతంలో, సిద్దిపేట ప్రాంతంలో దాతలకు కరువు లేదు, అన్నదానం అంటే విరివిగా వచ్చి విపరీతమైన విరాళాలు ఇస్తారు, ఎక్కడో అక్కడ మాకు కొంత పుణ్యం దొరకాలనే ఆలోచనతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చాలా గొప్ప హృదయులు, సహృదయులు, మంచివారు. అందరూ కూడా వారిచ్చిన దాన ధర్మాలతోటి, వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి మా పేరు మీద కొంత రాసుకోండి అని చెప్పి బియ్యం ఇచ్చేవాళ్ళు, నూనె ఇచ్చేవాళ్ళు, పప్పులు ఇచ్చేవారు, ఉప్పులు ఇచ్చేవారు, కనీస టిఫిన్కి సంబంధించిన ప్రతిదీ కూడా అందరు కొన్ని వేల సంఖ్యలో వచ్చి మనకు దాన ధర్మాలు చేస్తుంటే వాటన్నింటి దాదాపు ఒక 2 లారీల సరుకును ఇక్కడ నుంచి పంపించడం, ఆ 2 లారీల సరుకు కూడా సరిపోకపోతే అప్పటికప్పుడు అక్కడ దొరికే ప్రాంతాలలో ఏం జరుగుతాయంటే కూరగాయలు మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి, ఆ కూరగాయలు మాత్రం అక్కడ తీసుకొని జరుగుతుంది. మిగతాకు సంబంధించిన వస్తువులు, నిల్వ ఉండే వస్తువులు అన్నీ కూడా ఇక్కడ నుంచి నెయ్యి కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, మిగతాయి ఏదైనా కేరులు అట్లాంటి కార్ బిస్కెట్ లాంటివి కానీ ఇంకా వేరే ఛాయకి సంబంధించిన టీ, చక్కెర వీటన్నీ కూడా ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 లారీల సరుకును రోగు చేసి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి చాలా బ్రహ్మాండంగా గ్రాండ్గా ఒక గుడి దగ్గర నుంచి 2 లారీలను ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది. అదొక దేవుని రథయాత్రలాగా ఇక్కడ ఉన్న సభ్యులందరూ పాల్గొని, ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు మన దాంట్లో గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా తీసుకొని ఆ ప్రాంతానికి పంపడం. ఎంతమంది వంట వాళ్ళు అవసరం అవుతారు? దాదాపు మన దగ్గర నుంచి 6 నుంచి 8 మంది వంట వాళ్ళు మనవులు ఉంటారు. ఇక్కడ నుంచి 6 నుంచి 8 మందిని అవసరపూర్తి వాళ్ళని ట్రైన్లో తీసుకుపోవడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో వంట వాళ్ళని కూడా ఫ్లైట్లో తీసుకెళ్లి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ మనతో పాటుగా వాళ్ళతో పాటు మా అక్కడ వంట వారిని కానీ యాజమాన్యం అని కానీ సేవా సమితి సభ్యులను కాకుండా అందరూ ఒకే రకమైన భోజనం చేస్తూ, ఒకే రకమైన అక్కడ ఉన్న ఏర్పాట్లు అనుభవిస్తూ, పడుకోవడం కానీ, స్నానాలు కానీ, మిగతా అన్ని కూడా వేరు లేదు అనే భావనతోటి వాళ్ళు కూడా వచ్చిన వంట వాళ్ళు కూడా ఎంతో సహృదయంతో పనిచేస్తారు. ఈ సేవా కార్యక్రమం నాకు భాగ్యం కలిగినందుకు సంతోషిస్తూ వాళ్ళు చాలా హ్యాపీగా పనిచేయడం జరుగుతుంది. బాల్తాల్లో కూరగాయలు లభించవు, ఎందుకంటే అది పూర్తి మంచు ప్రాంతం. అంటే ఎక్కడ ఢిల్లీ నుంచి తేవాల్సి వస్తుందా, లేదా ఇంకా శ్రీనగర్ ప్రాంతం నుంచి తేవాల్సి వస్తుందా, ఎక్కడ నుంచి తెస్తుంటారు? శ్రీనగర్ నుంచి తీసుకొచ్చి మనకు సప్లై చేస్తారు. మనకు రేపు అవసరం ఉన్న కూరగాయలు ఏదైనా అవసరం ఉంటే ఈరోజు వాళ్ళకి ఇండెంట్ ఇస్తే నెక్స్ట్ డే అక్కడ ఉన్నటువంటి వెహికల్ ద్వారా తీసుకొచ్చి మనకు సరఫరా చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన సప్లై చేసిన వాళ్ళకి మన లంగర్ వద్ద డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగిన అమర్నాథ్ అన్నదాన యాత్రలో పిఆర్ఓ కుమ్మరికుంట రమేష్ గారు కూడా హాజరయ్యారు. వారు తమ అనుభవాలను బ్రీఫ్గా వివరించారు. S6 ఛానల్ చూస్తున్న హిందూ బంధువులందరికీ నమస్కారం. 2011 నుండి అమర్నాథ్ యాత్రలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో పిఆర్ఓగా పనిచేస్తూ
అక్కడికి వస్తున్న హిందూ బంధువులకి, దక్షిణాది నుండి వస్తున్న హిందూ బంధువులకి అమర్నాథ్ యాత్రను సఫలీకృతం చేయడానికి ఎంతో కొంత కృషి చేస్తూ, అన్న ప్రసాదాన్నే కాకుండా వారికి వచ్చిన వారికి అక్కడ భాష యొక్క ఇబ్బందులు ఉంటాయి, అదేవిధంగా వారికి యాత్రలో చేయాల్సిన పరిస్థితులను కూడా వివరించడానికి మా టీం అంతా మేము సిద్ధంగా ఉంటాం. అక్కడికి వస్తున్న వారిని ఇంకా ప్రభుత్వం కూడా కొంత సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మక్కాకి హజ్ యాత్రకి వెళ్తే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాం, మన హిందువులకు మాత్రం అలాంటి ఫెసిలిటీ లేదు. మనమే డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతున్నామని చెప్పి అంటున్నా కూడా ఆరోగ్య చెక్ చేయడం లాంటి వాటికి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మన మంత్రివర్యులు ఆ సమయంలో సిద్దిపేటకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఆ ఫెసిలిటీ ఇవ్వడం, పర్మిట్ అనేది విధానాన్ని తీసుకురావడం కూడా జరిగింది. ఇంకా కూడా మన సిద్దిపేట హాస్పిటల్ కి చెకప్ చేయడానికి కూడా అవకాశం కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇట్లాంటి కొన్ని సరళీకృతం చేసినట్టయితే ఏంటంటే హిందూ అనే ప్రతి వ్యక్తి ఒక్కసారైనా అమర్నాథ్ యాత్రను చేసుకోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఒక భక్తి భావంతో ఉంటారు. వారికి కొన్ని వసతులు కల్పించినట్టయితే వారి యాత్ర సఫలీకృతం అవుతుంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కొంత చొరవ తీసుకుని ఇట్లాంటి విషయాల్లో కొంత చొరవ తీసుకున్నట్టయితే మా అమర్నాథ్ అన్నదాన సేవ సమితి నుండి కూడా ప్రతి సంవత్సరం మేము మా టీంలో కొంతమంది వారికి కావాల్సిన వసతులు చూడడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. 2011 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మిలిటెంట్ల దాడులే అనుకోండి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా సంస్థ నిలబడి కొన్ని పరిస్థితులు కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటన్నింటినీ ఎదురొడ్డి అక్కడికి వస్తున్న హిందూ బంధువులందరికీ దక్షిణాది నుండి భోజనం వసతులు కల్పిస్తూ, ఇట్లాంటి వసతులు కల్పించడం మా యొక్క సంస్థ యొక్క సంస్థలో సభ్యులుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్న వారు ఉన్నారు, సభ్యులుగా చేరుతున్న వారు ఉన్నారు. పార్టీతో విభేదం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా, అన్ని పార్టీల వారు దీనికి దైవ కార్యంగా భావిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, బీజేపీ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, ఇత్యాదులందరూ పార్టీతో ప్రమేయం లేకుండా, పార్టీ కార్యక్రమంగా భావించకుండా, ఒక సేవా కార్యక్రమంగా భావించి అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అమర్నాథ్ యాత్రకే పరిమితం కాకుండా, అమర్నాథ్ లంగర్కే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాలను విస్తరించే క్రమంలో ప్రతి సంవత్సరం సుమారు 10 ఏళ్ల నుంచి మట్టి వినాయకులను, ప్రకృతి పరంగా ఇతర వినాయకులను చెరువులలో వేయడం ద్వారా కాలుష్యం ఏర్పడుతుందనే గమనించి మట్టి వినాయకులను ప్రభుత్వం కానీ ప్రకృతి ప్రేమికులు కానీ ప్రోత్సహిస్తున్నారు. మట్టి వినాయకులను 10 ఏళ్ల నుంచి పంపిణీ చేస్తున్నారు. మట్టి వినాయకుల పంపిణీ ఆలోచన ఎందుకు వచ్చింది, దాని రూపురేఖలు విధానాలు ఏమున్నాయి? ఒకే చోట సిద్దిపేటలోని వెంకటేశ్వరాలయం, మోహినిపుర వెంకటేశ్వరాలయం వద్దనే సామాన్యంగా పంపిణీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎన్ని పంపిణీ చేస్తుంటారు, దానివల్ల మీరు అవి ఎక్కడి నుంచి తెస్తుంటారు? ఇక్కడ లోకల్గా తయారయ్యేటి అది అన్ని వేల మందికి అందించడం సాధ్యం కాదు. వాటిని ఏమన్నా వివరిస్తారా కైలాసం గారు? మనం గత 10 సంవత్సరాల క్రితం ప్రతి కార్యక్రమానికి సిద్దిపేట అనేది ఒక రోల్ మోడల్ తెలంగాణగా ఉంటుందనే ఆలోచనతోని మన పెద్దలందరూ కూర్చొని పర్యావరణ పరిరక్షణ కొరకు మనం మట్టి వినాయకులను పంపిణీ చేసినట్టుంటే ఇది ఒక అంకురార్పణ జరుగుతుంది. దీంతో ఇంకోరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో చెరువులన్నీ మొత్తం నిండుకుపోతున్నాయి, జలం కూడా కలుషితం అవుతుంది, దాంట్లో ఉండే జల జీవులకు కూడా కష్టమవుతుంది. కాబట్టి మనం మట్టి వినాయకులను పంపిణీ చేద్దామని మాకు తెలిసిన కాడికైతే అప్పటి వరకు గ్రాస్గా మేము సిద్దిపేటలో మొట్టమొదటి సంవత్సరం 15,000-16,000 విగ్రహాలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు మట్టి విగ్రహాల మీద అవగాహన లేదు. అంటే ఎక్కడి నుంచి తెచ్చారు? మేము అప్పుడు ఆంధ్రాకి వెళ్ళి తెప్పించినాం. అవి గుంట మన హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చినాయి. ఆ సంవత్సరం దాదాపు 3 సంవత్సరాలు హనుమాన్ జంక్షన్ నుంచే వచ్చినాయి మనకు. ప్రతి సంవత్సరం 15,000-16,000 విగ్రహాలు తీసుకురావడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిగా మనం ప్రారంభించినప్పుడు మట్టి విగ్రహాలు లేదు, ఇక్కడ అవేర్నెస్ లేదు, ఎవరు పంచలేదు. కాబట్టి మనం 15,000-16,000 విగ్రహాలు తీసుకొచ్చినా కూడా పంచడం ఈజీగా జరిగిపోయింది.
రాను 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 ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చి అయ్యో మనం ప్రకృతిలో మమేకమై ఉన్నాం కాబట్టి మనం ఎంతో కొంత సేవ చేద్దామని ఇంకొంతమంది కూడా ప్రారంభించడం జరిగింది. మనం సిద్దిపేటలో ప్రారంభం చేసిన కార్యక్రమం ఇవాళ రాష్ట్ర వ్యాప్తం అయిపోయింది. ఇవాళ జిహెచ్ఎంసి వాళ్ళు 200,000 మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. మన దగ్గర కూడా గవర్నమెంట్ అప్పుడప్పుడు మేము కూడా మాతో పాటుగా మేము పంచుతాం, వాళ్ళు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రాను రాను ఆంధ్ర నుంచి అక్కడి నుంచి దొరికేదానికంటే మనకి జగిత్యాలలో విగ్రహాలు బాగున్నాయనే ఉద్దేశంగా గత 6-7 సంవత్సరాల క్రితం మనం జగిత్యాలలో తీసుకురావడం జరిగింది. జగిత్యాలలో తీసుకొచ్చినప్పుడు 10,000-12,000 విగ్రహాలు కూడా తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం నుంచి మన మట్టి విగ్రహాల పంపిణీ ఇంకా పెరిగింది కాబట్టి పోయిన సంవత్సరం నుంచి 7-8 వేల విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి, అందరు ఇంట్లో పూజ చేసుకునే పిల్లలు కూడా ఆహ్లాదంగా సంతోషకరంగా చేసుకోవాలని ఒక మంచి విగ్రహాలను మనం సెలక్షన్ చేసి ఈ సంవత్సరం మనం హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. సుమారు 7-8 వేల విగ్రహాలు వస్తున్నాయి. ఈ 4వ తారీఖు మనకు ఎల్లుండి మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కార్యక్రమాలు పుష్కరాలకే పరిమితం కాకుండా అయోధ్యకు కూడా విస్తరించారు. కేంద్ర ప్రభుత్వం అయోధ్య రూపురేఖలు మొత్తం మార్చేసింది. అయోధ్య అంటే ఒకప్పుడు అక్కడ పరిస్థితులు వేరుగా ఉండేవి, భిన్నమైన పరిస్థితులు. అయోధ్య దేవాలయం పట్లనే ఎన్నో వివాదాలు తలెత్తాయి, మసీదు కూల్చివేత ఇత్యాది అంశాలు, వాటి జోలికి వెళ్లకుండా మనం కేంద్ర ప్రభుత్వం అయోధ్యను రామాలయ నిర్మాణంతో పాటుగా అయోధ్యను అన్ని రకాలుగా అభివృద్ధి చెందించే దశలో అభివృద్ధి పరిచే దశలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ క్రమంలో బాలరాముని విగ్రహావిష్కరణ గత సంవత్సరం జరిగింది. ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా సుమారు 46 రోజుల పాటు అక్కడ అన్నదాన సేవా కార్యక్రమాన్ని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వారు నిర్వహించారు. వాటి గురించి కైలాసం గారు వివరిస్తారు. పరమ పవిత్రంగా బాలరామ ప్రతిష్ట కొరకు సుమారు 550 సంవత్సరాల నుంచి హిందూ సోదరులు ఎంతో ప్రాణత్యాగం చేసి ఎంతోమంది పోరాటం చేసి సాధించిన మన రామాలయ ప్రాణప్రతిష్ట కొరకు మన సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి అక్కడ అన్నప్రసాద వితరణ చేసే భాగ్యం దొరకడం అనేది సభ్యులందరి పూర్వజన్మ సుకృతం. సిద్దిపేట ప్రవాసులు కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటగా అయోధ్య బాలరామ ప్రాణప్రతిష్టలో మీరు భోజనాలు ఏర్పాటు చేస్తారా అని ఫోన్ రాగానే మేము నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది అది సెంట్రల్ లెవెల్లో ఉండేది. సెంట్రల్ లెవెల్లో సుప్రీంకోర్టు దాని 12 మంది కమిటీని ఏర్పాటు చేసింది. 12 మంది కమిటీలలో మనకైతే ఎవరు తెలియదు. అంత అద్భుతంగా వేల కోట్లతో జరుగుతున్న కార్యక్రమంలో మన దక్షిణాది నుంచి ఏకైక లంగర్ మనకే అవకాశం రావడం ఏంది, ఇది నమ్మశక్యం కాలే. అప్పుడు మనం విశ్వ హిందూ పరిషత్ వారికి ఏం చెప్పినామంటే, అయ్యా మీరు కరెక్టే, మీరు మాకు ఇస్తున్నారు అవకాశం అంటే మీరు ఒకసారి సిద్దిపేటకు రండి, మనం కూర్చొని మాట్లాడదాం అన్నప్పుడు చాలా సంతోషించి వాళ్ళు మన సత్యం గారు మన ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రాలకు ఆయనకు ఇన్ఛార్జ్ విశ్వ హిందూ పరిషత్కు ఆయనతో పాటు ఒక 5 గురు తీసుకొని వచ్చి మనతో మాట్లాడి, అయ్యా తప్పకుండా మీకు అవకాశం వస్తుంది, మీరు చేయగలుగుతారా, ఎంతమందికి పెట్టగలుగుతారు, ఏం చేయగలుగుతారు, అయ్యా మీరు అవకాశం ఇచ్చినట్టుంటే ఎంతమంది వస్తే అంతమందికి భగవంతుని కృప ఉంది, మా పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ మా సభ్యుల సహసహకారాలు అంతే, మీరు ఏమి ఇస్తారు మేము ఏం తీసుకురావాలి మాకు తెలియజేసినట్టుంటే మేము తప్పకుండా వచ్చి మీతో డిస్కస్ చేస్తామంటే, మీకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారితో త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం, మేము మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు రావాలని చెప్పగానే సరేనండి మేము వస్తామని చెప్పినా, మాకు 9వ తేదీలో టైం ఇచ్చిండ్రు వాళ్ళు. 9వ తేదీ ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళినాం మేము. పరమేశ్వర్ గారు, నేను, భూపతి గారు, క్రాంతి గారు 4 వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మనకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ గారితో చెంపకరాయి గారితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళు కూడా పూర్తిగా అసలు ఏం చేద్దామనే దానికి రూపకల్పన చేస్తూ ఉన్నారులే కానీ ఫైనల్ కాలేదు. అప్పుడు మేము చెప్పినామయ్యా ప్రత్యేకంగా మనం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలంటే మనకు లంగర్ కావాలి, భోజన వసతి కావాలి, పవర్ కావాలి, సామాన్ కావాలి, చాలా అవసరం ఉంటుంది, కాబట్టి మీరు అదంతా లిస్ట్ అవుట్ చేసుకోండి, మేము ఎంతమందికి ఏర్పాటు చేయాలి, మీరు మాకేమిస్తారు, మేము ఏం చేయగలగాలి, ఎక్కడికంటే పొటెన్షియల్గా మేము ఇక్కడి నుంచి మొత్తం సామాగ్రి తీసుకుపోవాలి, వంట పాత్రలు తీసుకుపోవాలంటే వేరే ఉంటుంది సిస్టమ్, కాబట్టి మీరు ఏం చేయగలుగుతారు ఒక ప్లాన్ చేసుకోండి అంటే మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మీటింగ్ ఏర్పాటు చేస్తామని అక్కడ అద్భుతంగా 46 ఎకరాలలో తీర్థక్షేత్రపురం అని ఒక నగరాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు. టెంపరీ స్ట్రక్చర్ సుమారు 15 కోట్లతోని 1000 రూములు, 5 భోజనశాలలు, మనకు ఆడ ఉండడానికి 1000 మంది వచ్చినా ఉండడానికి షెల్టర్స్, బాత్రూంలు, వాటర్ ట్యాంకులు మొత్తం ఏర్పాటు చేసిన సార్ మేము నమ్మలే. మేము మొట్టమొదట పోయి చూసినప్పుడు 46 ఎకరాలు ఒక అడవి ప్రాంతంగా ఉండే,
మేమన్నాం ఈ అడవిలో మేము ఎందుకు పెడతామని ఆయన మాకు ఊర్లో చూపించారంటే వాళ్ళు చాలా స్థలాలు చూపించారు పాపం. ఎక్కడికి తీసుకుపోయినా కూడా మనం పెడతామని మందికి సరిపోయే వాళ్ళ మన షెల్టర్స్ ఎక్కడ దొరకలే. వాళ్ళు కూర్చోబెట్టేటప్పుడు మనకు చెప్పారు, అయ్యా మీరు చేసే విధానం చూసినాం మేము, మీరు చూసేదానికి ఇక్కడ బాగుంటుంది, నా మాట వినండి మీరు, మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి అంటే మనం ఒప్పుకొని రావడం జరిగింది. భగవంతుని కృప వల్ల ఒక మంచి అవకాశం మనకు. మనం మొట్టమొదటగా జనవరి 13న ఇక్కడ నుంచి 2 పెద్ద లారీలలో 30 టన్ల లారీలలో మనం మొత్తం సామాగ్రిని సేకరించి మనం అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. 16 తారీఖున అక్కడికి ఏరినాము. చేరే వరకు అక్కడ ఏమైపోయిందంటే తీర్థక్షేత్రపురం అని సుమారు 10 నుంచి 15 వేల 20 వేల మంది ఉండడానికి షెల్టర్ పేరు ఏర్పాటు చేసింది వాళ్ళు. మొత్తం రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్ లాట్రిన్స్తో సహా వాటర్ ట్యాంకులు, రోడ్లు, భోజనశాలలు, వంటశాలలు. మేము అసలు చాలా ఆశ్చర్యపోయినాం అక్కడికి పోయేసరికి. టోటల్ ఎంట్రీలో సెక్యూరిటీ, ఇది మొత్తం విశ్వ హిందూ పరిషత్ చేసిందిలే కానీ ఏ పోలీస్ ఫోర్స్ సహాయకాన్ని తీసుకోలే వాళ్ళు, ఎక్కడ మున్సిపల్ సహాయం తీసుకోలే, మొత్తం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. అక్కడ పార్కింగ్ నుంచి మొదలు చేస్తే మొత్తం వాటర్ ఫెసిలిటీ వరకు కానీ అకామిడేషన్స్ కానీ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండంగా. మనకు మధ్యలో భోజనశాల ఇచ్చింది, దాంట్లో 5 భోజనశాలలు ఉంటే 3వ నంబర్ దక్షిణాది నుంచి పోయిన ఏకైక సంస్థ మనది. ఉత్తరాది 4 ఇంచులు, ఒక ఢిల్లీ వాళ్ళది, రాజస్థాన్ వాళ్ళది, ఒకటి ఢిల్లీ వాళ్ళది, ఇంకొకటి నాగ్పూర్ వాళ్ళది. 4 లంగర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశం నుంచి మనకొకటే ఉన్నది కాబట్టి ఎంతో అద్భుతంగా మన దగ్గరికి ఎంతో ఆదరణతో దాంట్లో ఉండే సేవకు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ 46 రోజుల కంటే ముందు 2 నెలల ముందు వచ్చే సేవ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనం పోయిన తర్వాత భోజనం ప్రారంభం చేస్తే ఎంత ఆనందించినట్టే వాళ్ళు, మా ఇంటి దగ్గర భోజనం చేసినట్టుగా ఉంది, మేము ఇంటి దగ్గర భోజనం చేసి వచ్చి సుమారు 2 నెలలు అవుతుంది, ఎంత బ్రహ్మాండంగా ఉందని. మనం వచ్చే వరకు కూడా మనం సుమారు జనవరి 22 ప్రతిష్ట అవుతే మనం మార్చి 1 నాడు మనం రిటర్న్ రావడం జరిగింది. 2 తారీఖు ఇక్కడ ఏరుకున్నాం మేము. మనం వచ్చే లాస్ట్ మార్చి 2 తారీఖు నాడు కూడా ఉదయం అల్పాహారం చేసి మధ్యాహ్నం కూడా వాళ్ళకి భోజనం చేసి రాత్రి వాళ్ళకి సరిపోయేటట్టు కొన్ని టిఫిన్స్ కూడా అరేంజ్ చేయించి రావడం జరిగింది. దీంట్లో మన 46 రోజుల పాటు వివిధ సభ్యులు చాలామంది ఫ్యామిలీతో పాటుగా వచ్చి అక్కడ ఉండి, మేము వెళ్ళినప్పుడు చెప్పాలంటే అక్కడ 3 డిగ్రీల టెంపరేచర్, అసలు అక్కడ ఎంత తీవ్రత ఎండ తీవ్రత ఉంటుందో చలి కూడా అంతే ఉంటుందట. అసలు పోయినప్పుడు తట్టుకోలేకపోయినాం. భగవంతుని కృప వల్ల మనకు అమర్నాథ్లో మనం బాల్టాలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడికి మనం గీజర్లు తీసుకుపోవడం జరిగింది, గ్యాస్ గీజర్. చాలా సంతోషించారు వాళ్ళు. ఎవరు ట్యాప్ తిప్పుకున్నా కూడా వేడి నీళ్ళు రావడం, మనం వేడివేడిగా నీళ్ళు అందించడం, వేడివేడిగా భోజనం అందించడం, చాలా చాలా సంతోషించారు. అక్కడ వాళ్ళు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారికి, విశ్వ హిందూ పరిషత్ వారిని కూడా ఎంత స్మరించుకొని ఎంత మనఃపూర్వకంగా వందనం చేసినా కూడా మనం తక్కువ. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరక మీ చెప్పిన ప్రకారం ఏంటంటే ఇత్యాది కార్యక్రమాలు చేయడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి కానీ 550 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బాలరామ ప్రతిష్ఠా మహోత్సవంలో మనకు అక్కడ ఉండి భక్తులకు కూడా కాదు, మొట్టమొదటగా వచ్చింది సాధువులు, సుమారు 10,000 మంది సాధువులు దాంట్లో షెల్టర్ తీసుకుంటే మన దక్షిణాది భోజనానికి 1,000,000 మంది వచ్చి భోజనం చేయడం జరిగింది. 22 తారీఖు ప్రతిష్ట ఉంటే 17 తారీఖు నుంచి రావడం జరిగింది స్వామీజీలు. 17 తారీఖు నుంచి 25 తారీఖు వరకు అక్కడ షెల్టర్ వాళ్ళు స్టే చేసిండ్రు. అక్కడ ఈ 8 రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం అన్నట్టుగా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నుంచి వచ్చిన స్వామీజీలకు ప్రత్యక్షంగా ఉండి మనం అక్కడ సేవ చేసుకునే భాగ్యం దొరకడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే రామజన్మ భూమిలో బాలరామ ప్రాణ ప్రతిష్టా మహోత్సవమే వినూతము, అద్భుతము. మనం ఉండడం అక్కడ అనేది ఎంతో అద్భుతం అని అనుకుంటే దానికి వచ్చేసిన అతిథులు ఎవరైతే స్వామీజీలు ఉన్నారో, సర్వసంగ పరిత్యాగులు ఉన్నారో, వారందరికీ సేవ చేసే భాగ్యం దొరకడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనిలో విశ్వ హిందూ పరిషత్లో కూడా సుమారు 100,000 మంది బ్రహ్మచారులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఈ 2 నెలలు అక్కడ స్టే చేయడం జరిగింది. వారిని కూడా సేవ చేసుకునే భాగ్యం మాకు లభించింది. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులుగా ఒక సిద్దిపేట ప్రాంతం వారే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటుగా వివిధ రాష్ట్రాల వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించే దశలో ఉన్నామని చెప్పారు. ఆ వివరాలను కైలాసం గారు అందించాల్సిందిగా కోరుతున్నాం. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి మొట్టమొదటగా 30 మందితో ప్రారంభమై ఈరోజు 186 మందితో ఉన్నారని మన భూపతి గారు చెప్పారు. ఈ 186 మందిలో సుమారు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా మెంబర్లు ఇక్కడ చేయడం జరిగింది. అక్కడికి వచ్చి వారు భోజనం చేసిన తర్వాత, అయ్యా ఈ సంస్థ ఏంది, దీంట్లో మేము ఉండొచ్చా అని స్వచ్ఛందంగా, మనం ఎవరిని బలవంతం చేయట్లే, వాళ్ళకు వాళ్ళకి అయ్యా వద్దు ఇక్కడికే మేము మెంబర్స్ ఎక్కువ ఉన్నామని లేదు, మా కంట్రిబ్యూషన్ ఉండాలి, మేము మీ సంస్థతో పాటు ఉండాలని ఉద్దేశపూర్వకంగా రావడం జరిగింది. మనఃపూర్వకంగా ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది, కర్ణాటక నుంచి కూడా ఇక్కడ దీంట్లో మెంబర్స్ ఉన్నారు. మనం 186 మంది ప్రస్తుత సంఖ్య.
మనం ఇప్పటి వరకు చేసిన సేవలే కాకుండా ఇక ముందుక మేము మన గౌరవ పెద్దలు హరీష్ రావుకు మరియు రఘునందన్ రావుకు పెద్దలకు కూడా తెలియజేయడం జరిగింది, కేసీఆర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మా మిగతా సామాజిక వర్గాల వారికి ముస్లింలకు వాళ్ళకి హజ్ యాత్ర వెళ్ళాలంటే గవర్నమెంట్ నుంచే తీసుకుపోతున్నారయ్యా. కనీసం మనం తీసుకుపోయే వారికి కనీసం సవలతులు కూడా, మన రమేష్ గారు కూడా చెప్పారు, అది ఎట్లా పోవాలి ఏం చేయాలి, పోవాలంటే 1.25 లక్ష రిస్ట్రిక్షన్ పాసులు కావాలి వాళ్ళకు, ఇక్కడ మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిట్ తీసుకోవాలి, ఇవన్నీ నానా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని అంతా గ్రహించి మేము అన్నాథ అన్నదాన సేవా సమితి నుంచి మేము అనుకున్నది ఏంటంటే సిద్దిపేటలో, హైదరాబాద్లో, శ్రీనగర్లో షెల్టర్స్ ఏర్పాటు చేసి ఒక యాత్రా దర్శన్ లాగా ఎవరు పోవాలన్నా కూడా మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్, వాళ్ళ యాత్రా పర్మిట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా పోవాలి, అక్కడికి పోతే ఏం చేయాలి అనేది మొత్తం చెప్పే విధంగా ఒక యాత్రా దర్శన్ లాగా మేము ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి 1000 గజాలతో ఇక్కడ స్థల సేకరణ చేయడం జరిగింది సిద్దిపేటలో. రానున్న కాలంలో కూడా మన గౌరవ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు కూడా చెప్పారు, జమ్మూ శ్రీనగర్లో కూడా మీకు ల్యాండ్ ఇప్పిస్తాం, అక్కడ గవర్నర్ గారితో మాట్లాడడం కూడా జరిగిందని చెప్పింది. అది కూడా అక్కడ కూడా సేకరణ చేసి హైదరాబాద్లో కూడా స్థల సేకరణ చేసి 3 స్థలాలలో ఆఫీసులు ఏర్పాటు చేసి ఒక యాత్రా దర్శన్ లాగా గైడ్ లాగా వాళ్ళు ఎట్లా పోవాలనుకున్నా కూడా, అరే మనం అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ఫోన్ చేస్తే మనకి యాత్రకు పోవడానికి ఫెసిలిటీస్ దొరుకుతాయి. ఒక అమర్నాథ్ యాత్రనే కాకుండా ఉత్తర దక్షిణ భారతదేశానికి అన్ని కఠినమైన యాత్రలకు ఆఖరికి వస్తే కాశీకి పోవాలన్నా కూడా మనకు తెలిస్తే ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఎంతోమంది గరీబులు ఉంటారు, వాళ్ళు యాత్రకు ఎట్లా పోవాలో తెలియదు, వాళ్ళకి కనీసం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలియదు, కొంతమంది పోయే ఇంట్రెస్ట్ ఉంటుంది, అసలు డబ్బులు ఉండవు. మన సంస్థలో కూడా 186 మందిలో స్వచ్ఛందంగా మొన్న 46 రోజులకు సరిపోయే సామాగ్రానికి సరిపోయే డబ్బులు కూడా దాదాపు సుమారు 80-90% సభ్యుల నుంచే సేకరించడం జరిగింది. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా 15 రోజులలో 46 రోజులకు సరిపోయే ఖర్చులకు 3 పూటలకు సుమారు 1000 మందికి భోజనం అందించడానికి కూడా డబ్బుల సేకరణ అది సభ్యుల నుంచే జరిగింది. ఇప్పుడు కూడా సభ్యులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సిద్దిపేటలో మనం మొట్టమొదటిగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి డిజిటల్ లైబ్రరీ ప్లస్ ఒక లైబ్రరీ, అసలు హిందూ గ్రంథాలు అందరూ కొనుక్కోవాలంటే వీలు కాకపోవచ్చు, కొనుక్కున్నా ఇంటి దగ్గర చదువుకునే సమయం దొరకకపోవచ్చు. గ్రంథాలయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మన హిందూ సనాతన సంప్రదాయానికి సంబంధించిన ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటూ మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి యాత్రకు ఏ విధంగా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ యాత్రకు ఎప్పుడు పోవాలనేది తెలుసుకునే విధంగా 366 రోజులు 24 గంటలు మనం సేవ చేసే విధంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థల సేకరణ జరిగింది సిద్దిపేటలో. త్వరలో భూమి పూజ కూడా చేసి 1 సంవత్సరం లోపున అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా సిద్దిపేటకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చే వారికి నివసించేందుకు కూడా కొన్ని రూమ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేసి ఒక మోడల్గా ఒక భవనం రా ఇప్పుడు మన సిద్దిపేటలోనే కొన్ని ఎన్నో కార్యక్రమాలకు మోడల్గా ఉంది సిద్దిపేట. తెలంగాణ ఇలా మొత్తం రా దేశానికే మోడల్ అయితే ఇలా తెలంగాణకు సిద్దిపేట మోడల్ ఏ విధంగా అయింది, మట్టి వినాయకుల పంపిణీ మనం ప్రారంభం చేసిన తర్వాత ఇలా లక్షలాది విగ్రహాలు ఏ విధంగా పంపిణీ చేయడం జరుగుతుందో మనం అదే విధంగా ఒక యాత్రా దర్శిని కూడా ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా మా సభ్యులలో కూడా కొంతమంది యాత్ర పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కొంతమంది గరీబులు ఎవరైనా ఉండి అయ్యా మాకు పోవాలనే ఉద్దేశం ఉంది, మేము పోలేకపోతున్నాం అనే వారికి కూడా ఏర్పాటు అనే ఒక ఉద్దేశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక షెల్టర్ ఆఫీస్ ఏర్పాటు చేసి దాన్ని శ్రీనగర్లో కూడా ఏర్పాటు చేస్తే రానున్న రోజులలో అమర్నాథ్కి అనేది రోడ్వే స్టార్ ప్రారంభమవుతుంది. కాబట్టి మనకు బాల్టాల్ పంచదర్ని కంటే పహల్గామ్ కంటే మనకు శ్రీనగర్ సెంటర్ అవుతుంది. కాబట్టి శ్రీనగర్లో కూడా ఒక యాత్రా కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి మనం డబ్బులే కాకుండా డబ్బులు ఉన్నవారికైనా డబ్బులు లేని వారికైనా డబ్బులు ఉన్నవారికి మాట సహాయం, డబ్బులు లేని వారికి డబ్బుల సహాయం చేయించి మొత్తం అందరూ సనాతన హిందూ ధర్మాన్ని ఇంకా పెంపొందించే విధంగా అందరికీ సౌలభ్యంగా ఉండే విధంగా మీ అందరి సహకారంతో భగవంతుని కృపంచే పెద్దల ఆశీర్వాదంచే ఈ కార్యక్రమాలు చేయదలిచినాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశాన్ని పెద్దలు మరియు భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్సిక్స్ బృందానికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కార్యక్రమాల గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. వారు తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి మరింత సేవలు అందించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. వారు మనకు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరో ప్రముఖుడు లేదా మరో ప్రముఖ సంస్థతో మేము ముందుకు వస్తాం. రియల్ టాక్ విత్ ఏకే. నమస్కారం. ధన్యవాదాలు.